సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ కు నిరాశ ఎదురైంది. కప్పు కొట్టాలనే కోటి ఆశలతోనే బరిలోకి దిగిన హైదరాబాద్ ఆటగాళ్లు తుది పోర్లో చేతులెత్తేశారు. కోల్కతా బౌలర్ల ధాటికి టపటపా వికెట్లు పారేసుకుని మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేశారు. దీంతో అభిమానులు ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు జట్టు ఘోర ఓటమి చవి చూడడంతో ఎస్ఆర్హెచ్ యజమాని కావ్యమారన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మ్యాచ్ ముగియగానే ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మ్యాచ్ గెలిచినా ఓడినా చెప్పట్లతో మద్దతు తెలిపే కావ్య ఫైనల్లో ఓటమిని మాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఆరెంజ్ ఆర్మీ ఘోరంగా ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయారు. పోటీ ఇవ్వకుండానే కలకత్తాకు కప్పు అందించడం కావ్య పాపకు మింగుడు పడలేదు. అందుకే ఆమె తన ఏడుపును ఆపుకోలేకపోయింది. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా చెప్పట్లు కొడుతూనే కెమెరా కంట పడకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. చెన్నై చిదంబరం స్టేడియంలో వన్ సైడ్ వార్ కోల్కతా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీం 18.3 కేవలం 113 పరుగులకే ఆల్అవుట్ అవ్వగా 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఇంకో 59 బంతులు 8 వికెట్లు చేతిలో ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సన్ రైజర్స్ అభిమానుల గుండెలు బద్దలైంది. కావ్యమారన్ కన్నీళ్లు పెట్టుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.